ఒరే చదివించాలరా, కాసేపు వాలీబాల్ ఆడుకుని వద్దాంరా. అరే వద్దురా, కష్టపడి చదవాలరా, జాబ్ కొట్టాలరా. మన పరిస్థితి బాగోలేదురా, నువ్వు చెప్పింది మన కోసమేరా. చదువుకుందాం, కన్ఫామ్గా జాబ్ కొడదాం. ఒరే నాకు మన మీద నమ్మకం ఉందిరా, ఉద్యోగాలు కంపల్సరీగా వస్తాయిరా. గేమ్ ఆడుకుని వద్దాం, రండిరా. ఓకేరా. అరే బాల్ తీసుకోండి రా, వాటర్ తాగేసి వస్తాను. ఓం క్లీం తత్సహ అవహయామి రా, నిన్ను రప్పిస్తా రా రా. ఓం క్లీం తత్సహ ఆవాహయామి ఆవాహయామి. ఎవరు ఎవరు నా పూజకి భంగం కలిగిస్తున్నారు? ఎవరు ఎవరు? వారిని ఈరోజు అంతం చేస్తా చేస్తా. ఎవరు? ఏం కావాలి బాబు? మంచినీళ్ళు ఇస్తానండి బాబు. సో బాబు ఆటో.
పేషెంట్ వాళ్ళకి ఎవరమ్మా, ఒకసారి ఇలా వస్తావా? నేను ఎంతో ట్రై చేశాను కానీ పరిస్థితి చేదాడి పొంది. మా ఫ్రెండ్ మీరే కాపాడాలి సార్, మా ఫ్రెండ్ మీరే కాపాడాలి సార్, నేను కాపాడాలి సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ఎలాగో కాపాడాలి సార్, మా ఫ్రెండ్ సార్ అలాగ అనకండి సార్, సార్ సార్ డాక్టర్ అలాగ అనకండి, అలాగ అనకండి డాక్టర్. రాజు ఒరే రాజు గుర్తుకొస్తున్నాడు రా, చూడడానికి వెళ్దాంరా. ఒరే వద్దురా, ఆనంద్ కూడా ఈ టైంలో లేడురా. ఒరే ఒక్కసారి వెళ్దాంరా. వద్దురా, చెప్పేది వినరా. ఒరే నువ్వు వచ్చినా రాకపోయి నేను వెళ్తాను. సరే ఆగరా, వస్తాను.
நாளைக்கு சாப்போ சாப்போ ఏంటి వీళ్ళు పంతుల దగ్గరికి ఎందుకు వస్తాను అనుకుంటానరా? అదేనండి, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు కదా, అదేమో ఎందువల్ల చనిపోయాడో ఆ పంతులు గారిని కొనుక్కుందని వస్తాను. కానీ వాళ్ళ ఫ్రెండ్ దీనివల్ల చనిపోయాడంటే ఒక సిలింగల్ చేతబడులు చేసే అతని వల్ల చనిపోయాడు. అది తెలియక వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం పోయేదడు? అది తెలియక చాలామంది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు నమ్మరు. చాలామంది ఇప్పుడు మేము చదువుకున్నాము, ఇప్పుడు ఈ టైంలో దెయ్యాలేంటి లేదా శుద్ర పూజలు ఏంటి అవి అనుకుంటారు. ఇది నిజంగా వాస్తవం. విలేజ్లు అంతా చాలా దగ్గర జరుగుతున్నాం ఇవి. ఇది జరిగిన కథ, ఇది జరిగిన కథ. మీ అంటే అందరికీ ధన్యవాదాలు సార్. ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది నేనే సార్. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తూ విలన్ పాత్ర కూడా ఇందులో చేశాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి సార్. అలాగే డైరెక్షన్ ఏమన్నా పిచ్చి సార్. చిన్నప్పటి నుంచి ఎలాగొకలాగా ఆ కలమ్మ తల్లి ఒడిలోకి చేరాలని మీ ఇంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కలమ్మ తల్లి ముద్దు పెట్టిన అందరూ, కానీ మేము కూడా ఆ తల్లి పాదాల శాంతకి చేరాలని కోరుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే మీ ఛానల్ తిరిగి దిక్కు తోయక వచ్చాం సార్. కానీ మాకు ఎవరు తెలియదు సార్, మాకు ఎవరు తెలియదు. కనీసం సినిమా ఇండస్ట్రీలో రావాలంటే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలోనో తెలిసిన